అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం పట్ల టీడీపీ స్పందిస్తోన్న తీరు అనేక అనుమానాలకు తెరతీసినట్టయింది ఇదివరకు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దేవినేని ఉమామహేశ్వరిరావు చింతకాయల అయ్యనపాత్రుడు మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర కుమార్ చింతమనేని ప్రభాకర్ వంటి సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేసిన సందర్భాలను మించి రెట్టింపు స్పందన కనపరుస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఒక టీడీపీ మాత్రమే కాదు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షం జనసేన సైతం రఘురామ అరెస్టును తప్పుపడుతున్నాయి సాధారణంగా తమ పార్టీ నేతలపై కేసులు పెట్టినా అరెస్టు చేసినా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం ఆందోళనలు చేయడం అధికార పార్టీపై ధ్వజమెత్తడం సహజం ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష సాధిస్తోందని అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ చెప్పుకోవడం చూశాం కూడా ఆ హక్కు ప్రతిపక్షాలకు ఉంది దీనికి భిన్నంగా అధికార పార్టీ ఎంపీ అరెస్టును తప్పుపట్టడం చర్చనీయాంశమవుతోంది రఘురామకృష్ణంరాజు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రమే కాదు చివరికి సునీల్ దేవధారి సైతం స్పందించారు బీజేపీ నేతల పలువురు రఘురామ అరెస్టును తప్పుపట్టారు ప్రభుత్వ వైఖరిపై నిప్పులు కురిపించారు టీడీపీ సోషల్ మీడియా మొత్తాన్ని రఘురామకృష్ణరాజు ఆక్రమించేశారు ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారాన్ని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉదంతంతో పోల్చి చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ముద్రగడ ఆయన భార్యను చేయించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఓ సామాజిక అంశం కోసం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు లేని స్పందన బూత్లో మాట్లాడే అధికార పార్టీకి చెందిన ఎంపీ అరెస్టుపై ప్రదర్శించడాన్ని నిలదీస్తున్నారు చంద్రబాబు అధికారంలో ఉండేగా ముద్రగడ కుటుంబాన్ని పోలీసులతో చిత్రహింసలకు గురి చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు చంద్రబాబు కేబినెట్ మంత్రి నారా లోకేష్ ముద్రగడ సమక్షంలోనే పోలీసులకు ఆదేశాలను ఇచ్చిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ స్పందిస్తోన్న తీరును బట్టి చూస్తూ ఉంటే ఇన్నాళ్లు ఆయనను తెర వెనక ఉండి నడిపించింది తెలుగుదేశం పార్టీనే అనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు వైసీపీలో అసమ్మతిని సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు డ్రామా ఆడిందనేది ఆయన అరెస్ట్ ఉదంతంతో తేట తెల్లమవుతోందని అంటున్నారు ఈ పరిణామాలన్నీ సద్దుమణిగిన తరువాత రఘురామకృష్ణరాజు తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీని అంటూ జరిగితే ఆయనను టీడీపీ చేరదీస్తుందా అనేది అనుమానమే రెండు వేల ఇరవై నాలుగు నాటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తుందనే గ్యారెంటీ కూడా ఎవరూ ఇవ్వట్లేదు వైసీపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఏకైక కారణంతో రఘురామకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోందనడంలో సందేహాలు అక్కర్లేదు రఘురామకు మద్దతు పలకడం వల్ల ఆయన ఇదివరకు వైసీపీపై చేసిన విమర్శలు కులాలు మతాల ప్రస్తావనతో చేసిన ఆరోపణలను సమర్థించినట్లయిందని అంటున్నారు